జీలకర్ర ఎన్ని మిరపకాయ వేసారు? నూనె అంత వేస్తారా? వంకాయ బంగాళదుంప దొండకాయలు ఉంటే దొండకాయలు కూడా వేస్తారు కదా, లేవు కాబట్టి వంకాయ బంగాళదుంప తర్వాత పసుపు ఉప్పు కారం ధనియాలు పెట్టి అదన కుచ్చి సరిపడా కారం ఉప్పు ఉప్పు ఇక్కడ ఉంది. ధనియాల పొడి, వెల్లుల్లిపాయలు, అన్నంలో కూడా బాగుంటుంది కదండి కూర. తినే పడి తింటుంది ధనియాల పొడి. ఆ ముక్కలు మునిగేంత వరకు పోయాలి నీళ్ళు. ఇంకా పోసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మొత్తం అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 4-5 తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. మనం దంచుకొని ఇది వేసేసి మూత పెట్టుకుంటే కూర చాలా బాగుంటుంది. చపాతీల్లోకి బాగుంటుంది, అన్నాల్లోకి బాగుంటుంది. ఎందుకంటే కచ్చాపచ్చాగా దంచేసుకొని మనము ఈ పేస్ట్ అందులో వేసేసుకోవాలి. ఒక సబ్స్క్రైబర్ ఈ కర్రీ మీరు చాలా బాగా చేస్తారు, చూపించమని అడిగారు ఫ్రెండ్స్, అందుకే చేస్తున్నాను. ఇవన్నీ మొత్తం ఇట్లా కచ్చా పచ్చాగా దంచేసుకొని మనము 4-5 సరిపోతాయి. ఇది మనము ఇందులో వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకోవాలి. వేసి మూత పెట్టేసుకుంటే దగ్గర పడగానే కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి మొత్తం వెల్లుల్లిపాయలు వేసుకున్నాక మొత్తం మనం కలిపేసుకోవాలి. ఇందులో దొండకాయ కూడా వేసుకుంటే కర్రీ బాగుంటుంది. ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసి మగ్గనివ్వాలి మనము. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇట్లా మొత్తం అంత వేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 టైమ్స్ కలిపి పెట్టుకుంటే కూర దగ్గర పడుతుంది. కొంచెం నీళ్ళు ఉండగా తీసేస్తే కూర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా కొంచెం దగ్గర పడాలండి. ఇందాకంటే కొంచెం నీళ్ళు తగ్గిపోయినాయి, ఇంకా దగ్గర పడాలి. దగ్గర పడితే ముక్క కొంచెం మెత్తబడాలి. బంగాళదుంప, వంకాయ ఇదిగోండి ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయింది.
దగ్గర పడింది, ముక్కలన్నీ మెత్త పడిపోయినాయి. నీళ్ళు కూడా కొంచెం ఉండేట్టు చూసుకోవాలి కదా. ఇదిగోండి అయిపోయింది. ఇది వచ్చేసి ఇప్పుడు మనం రోటీతో పెట్టుకొని తింటే కర్రీ బాగుంటుంది.